రచయితగా, నటుడుగా, సంపాదకుడుగా, వ్యాఖ్యాతగా, విలేకరుగా, తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తిగా, తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగా, సినిమాల్లో రాకముందు నాటకాలు, కథలు, నవలలు రాసిన వ్యక్తిగా, రేడియో ప్రయోక్తగా, అసిస్టెంటేషన్ డైరెక్టర్గా, ఆంధ్రప్రభ ఉప సంపాదకుడిగా పనిచేసిన ఒకే ఒక వ్యక్తి కొల్లపూడి మారుతీరావు గారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో 3 నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. గొల్లపూడి మారుతీరావు గారు 1939 ఏప్రిల్ 14 ఆంధ్రప్రదేశ్లో ఉన్న విజయనగరం జిల్లాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ సుబ్బారావు గారు. వారు జీవితాంతం విశాఖపట్నంలోనే నివాసమున్నారు. సిబిఎం ఉన్నత పాఠశాల, ఏవిఎన్ కళాశాల మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు గారి విద్యాభ్యాసం సాగింది. ఆయన మ్యాథమెటికల్ భౌతిక శాస్త్రంలో బిఎస్సి చేశారు. మారుతీరావు గారు వాళ్ల అమ్మానాన్నలకి 5వ కొడుకు. 1959 ఆంధ్రప్రభ దినపత్రిక ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1960 జనవరి 13వ తేదీన చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినప్పుడు అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు. తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికై హైదరాబాద్కు మారారు. ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు. కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నతి పొంది సంబల్పూర్ వెళ్లారు. ఆ తర్వాత చెన్నై, కడప కేంద్రాలలో కూడా కార్యక్రమ నిర్వాహకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981 ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టర్గా పదోన్నతి పొందారు. మొత్తం 20 సంవత్సరాలు పనిచేసి అసిస్టెంటేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు. తర్వాత ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. మారుతీరావు గారు రాసిన తొలి కథ ఆశాజీవి. ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రిక రేనాడులో 1954 డిసెంబర్ 9 ఈ కథ వెలువడింది. చిన్న వయసులోనే రాఘవ కళానికేతన్ పేరున ఆయన ఒక నాటక బృందాన్ని నడిపేవారు. ఆడది, కుక్క పిల్ల దొరికింది, స్వయంవరం, రిహార్సల్స్, వాపస్, మహానుభావులు నాటకాలకు నిర్మాణం, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రధారిగా నటించారు. విద్యార్థి దశలో ఉండగానే శ్రీవాస్తవ రచించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టర్ కెవి గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాల గది నాటకంలోను, భమిడిపాటి రాధాకృష్ణ గారు రచించిన మనస్తత్వాలు నాటకంలోను నటించారు. మనస్తత్వాలు నాటకాన్ని 5వ అంతర విశ్వవిద్యాలయం యువజనోత్సవాలలో భాగంగా కొత్త ఢిల్లీలోని తలకతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు. ఆయన రచన అనంతం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది. అప్పటి సమాచార ప్రసార శాఖ మాధ్యుడు డాక్టర్ బివి కేశ్కర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. మనస్తత్వాలు నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్ కొత్త ఢిల్లీ వారి కోసం ప్రదర్శించారు. ఈ అసోసియేషన్కు వివిగిరి అధ్యక్షులుగా ఉన్నారు. చైనా ఆక్రమణపై మొట్టమొదటిసారిగా తెలుగులో నాటకం రచించి ఈ నాటకాన్ని చిత్తూరు, మదనపల్లి, నగరి లాంటి నగరాలలో ప్రదర్శించారు. ఈ ప్రదర్శించగా వచ్చిన 50,000 రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు. చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాతరమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది. అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పివి నరసింహారావు గారు దానికి ఉపోద్ఘాతం రాశారు. 1959 డిసెంబర్ 16 రాగరాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎదుట ప్రదర్శించారు. ఈ నాటకాన్ని ఫాదర్ కే అనుసు అనే పేరుతో హిందీలో కూడా అనువదించారు. ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్య పుస్తకంగా నిర్ణయించారు. ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్య పుస్తకం అయ్యింది. ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎంఫిల్ మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు గారు కీలక ఉపన్యాసకునిగా వ్యవహరించారు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన 2 పరిశోధన పత్రాలు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి. మారుతీరావు గారు 1961 నవంబర్ 11 విద్యావంతులు, సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివకామసుందర గారిని హనుమకొండలో వివాహం చేసుకున్నారు. ఈమె నాన్నగారు సి నారాయణ రెడ్డి, కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులకు పాఠాలు నేర్పించారు. ప్రముఖ రచయిత, విమర్శకుడు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, మనోధర్మ సంగీతం బాణి ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు. మారుతీరావు గారికి 3 మగ సంతానం, సుబ్బారావు గారు, రామకృష్ణ గారు మరియు శ్రీనివాస గారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో సహా మద్రాసులో నివసిస్తున్నారు. 1992 ఆగస్టు 12 మారుతీరావు గారి చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాసరావు గారు తన తొలి ప్రయత్నంగా హీరో అజిత్ను పెట్టి ప్రేమ పుస్తకం అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించారు.
మారుతీరావు గారు తన కుమారుని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస జాతీయ అవార్డు నెలకొల్పి ప్రతి ఏట ఉత్తమ నూతన సినిమా దర్శకునికి 150,000 రూపాయలు నగద బహుమతి, ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు రూపొందించిన బంగారు జ్ఞాపకను ప్రదానం చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై విశేష ఉపన్యాసం చేసిన వారికి గౌరవ సూచకంగా 15,000 రూపాయలు గొల్లపూడి శ్రీనివాస మెమోరియల్ లెక్చరర్ పేరిట బహూకరిస్తారు. సునీల్ దత్, నషీరుద్దీన్ షా, మృణాల్ సేన్, శ్యామ్ బెనగల్, జావేద్ అక్బర్, అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించారు. మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు గారు, రామకృష్ణ గారు మారుతి ఎయిర్లింగ్స్ అనే ట్రావెల్స్ ఏజెన్సీని నడుపుతున్నారు. మారుతీరావు గారు 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. మారుతీరావు గారు నటుడిగా ప్రధాన పాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఈ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. 250 చిత్రాలకు పైనే సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. సంసారం ఒక చదరంగం, తరంగని, త్రిశూలం, అసెంబ్లీ రౌడీ, ముద్దుల ప్రియుడు, ఆదిత్య 369 వంటి ఎన్నో మంచి సినిమాలు చేశారు. మారుతీరావు గారికి ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు చేశారు. ఉత్తమ కథారచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా 5 సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతేకాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి. 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా, 1965లో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1989లో కల్లో అనే సినిమాకి ఉత్తమ రచయితగా, 1991లో మాస్టారి కాపురం సినిమాకు గాను ఉత్తమ సంభాషణ రచయితగా నంది అవార్డులు తీసుకున్నారు. 2002లో రాజాలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నారు. 1975లో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం తీసుకున్నారు. ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం క్రింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం వారికి పాఠ్య పుస్తకంగా ప్రతిపాదించారు. ఉత్తమ హాస్య రచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సర్వరాయి మెమోరియల్ బంగారు పథకం లభించింది. 2002లో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య దర్శనిధి పురస్కారం ఇచ్చారు. 1985లో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు మెమోరియల్ బంగారు పథకం లభించింది. 1959లో ఆకాశవాణి నిర్వహించిన ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయం రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి పొందారు. ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మాగాంధీ సృజనాత్మకత సాహిత్య పురస్కారం లభించింది. 1984లో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కలే పురస్కారం లభించింది. 1983లో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడు పురస్కారం లభించింది. 1985లో రామాయణంలో భాగవతం సినిమాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాల్ శర్మ చేతుల మీదుగా ఉత్తమ సహాయ నటుడు పురస్కారం తీసుకున్నారు. 1987లో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. 2015లో లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం లభించింది. ఇవే కాక 2009లో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య, అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీరామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును మారుతీరావు గారికి ప్రదానం చేశారు. అదే సంవత్సరంలో పలమూరుకు చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని కూడా ఇచ్చారు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం తీసుకున్నారు. ఇవే కాకుండా ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతినిధి కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు. ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది. జెమినీ టీవీ నిర్వహించిన ప్రజావేదిక, మాటీవీ వారు నిర్వహించిన వేదిక, దూరదర్శన్ వారు ప్రసారం చేసిన సినీ సౌరభాలు మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రజాదరణ పొందిన కార్యక్రమాలు. ఇంకా ఇంటింటి రామాయణం, గణపతి, ఎవరిగోల వారిదే, ప్రేమలు, పెళ్లిళ్ళు, భార్య రూపవతి శత్రుహు, ఏది నిజం అనే ధారావాహికల్లో నటించారు. 1994లో బెంగళూరు చెందిన మేలుకలకి వారు సన్మానం చేశారు. 1996లో విజయనగరానికి చెందిన విజయభావన వారు సన్మానం చేశారు. 2004లో ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ కరగపూర్ వారి నుంచి సన్మానం పొందారు. 2005లో విపంచ తెలుగు అసోసియేషన్ అండ్ షార్జా అండ్ రసమై అండ్ దుబాయ్ వారిచే సన్మానం పొందారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన అనేక పోటీల్లో జ్యూరీ సభ్యుల్లో ఒకరుగా వ్యవహరించారు. జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. 1958లో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్ విశ్వవిద్యాలయ యోజనోత్సవాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు. 1978లో మద్రాసులో జరిగిన
జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరపున సమీక్షుడిగా వ్యవహరించారు. 1996లో జరిగిన ఇండియన్ పనోరమాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించారు. 2000 డిసెంబర్ 8 జరిగిన ప్రపంచ తెలుగు సమావేశాలలో కళలు సంస్కృతి మీద సెమినార్కు అధ్యక్షత వహించారు. 2007 జూన్ 2-3 తేదీలలో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళనానికి అధ్యక్షత వహించారు. 2007 సెప్టెంబర్ 23 కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశంలో కీలక ఉపన్యాసకుడిగా వ్యవహరించారు. 80 పూర్తి చేసుకున్న మారుతీరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొన్ననే మారుతీరావు గారు చెన్నైలో ఉన్న అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే ఆయన చికిత్స పొందుతూ ఈరోజు అంటే 2019 డిసెంబర్ 12 మరణించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.